రాష్ట్రంలో భూములు అమ్మనిదే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్ గ్యాస్ ధరల మీద మాకు బీఆర్ఎస్ కు లేదన్నారు కిషన్. వంట గ్యాస్ పై 200 రూపాయలు తగ్గిస్తే కల్వకుంట్ల కుటుంబం విమర్శలు చేస్తుందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకువెళ్తోందన్నారు కిషన్. మరోవైపు వేములవాడకు చెందిన చిన్నమ్మనేని వికాస్ ను కండువా కప్పి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ప్రజల సంక్షేమం మీద ఏమాత్రమున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది బెల్టీ షాపులు ఒక్కొక్క గ్రామంలో ప్రతి బస్తీకి ఒక బెల్టీ షాపు 24 గంటలు 365 రోజులు తెరిచే విధంగా ఈరోజు బెల్టీ షాపులను పెట్టి ఏ రాత్రి అయినా సరే అర్ధరాత్రి అయినా సరే కేసీఆర్ ప్రభుత్వము బెల్ట్ షాపుల ద్వారా బీరు బ్రాండ్ అమ్మి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కిసాన్ సర్కార్ అంటూ గప్ప ఆసర పెన్షన్ పెట్టి మరో చేతిలో బీరు బ్రాండ్ పెట్టి ఆ యొక్క ఆసర పెన్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో మనం చూస్తున్నాం అనేక ప్రభుత్వాలు కూడా భవిష్యత్ అవసరాల కోసము ల్యాండ్ బ్యాంక్ చేసి ఆ భూములను రక్షించేటువంటి ప్రయత్నం చేసేవారు. కానీ ప్రభుత్వము ఇష్టారాజ్యంగా భూములు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇమ్మంటే స్థలం ఉండదు, ఇల్లు కట్టామంటే స్థలం ఉండదు, ఉన్న గుడిసెలు పేదలు వేసుకున్నటువంటి గుడిసెలను కూడగొట్టి సంవత్సరాల తరబడి అక్కడ నుంచి వాళ్ళను బయటికి పంపించి ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కట్టకుండా గుడిసెలు ఉండనివ్వకుండా లక్షల రూపాయలు పేదవాడు తమ కష్టార్జితాన్ని కిరాయి రూపంలో చెల్లిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో సుమారు 40 బస్తీలలో ఉంది. 40 ప్లేసెస్. మరొక దిక్కు పార్టీ ఆఫీసుల కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందం కుదుర్చుకొని మా ఆఫీస్కి ల్యాండు మీ ఆఫీస్కి ల్యాండు, మా కాంగ్రెస్కు ల్యాండు మీ బీఆర్ఎస్కి ల్యాండు, కంటోన్మెంట్ లో 10 ఎకరాల స్థలము, ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పేద ప్రజలకు భూమి ఇవ్వడు, ట్రైబల్ మ్యూజియం భూమి ఇవ్వడు, సైన్స్ సిటీకి భూమి ఇవ్వడు,